మళ్ళీగా ఊదురా పోగుదురా. అయితే ఇప్పుడు వీళ్ళని తీసుకొచ్చి కొట్టిపిస్తున్నా. ఏమైతే మీతోటి మీతో దవడ పక్కల కొడతా లవ్ స్టోరీ చెప్పన్నారా నీకు? అబ్బా నీ కాలు మోకు తద్దురా, నీ లవ్ స్టోరీ నాదైతే కాండ్రా మొత్తం. నీకేం తెలుసురా బాధ, లగ్గం బాధ. మళ్ళీ రే, అరే నాకు అద్దురా, నా నుర్రి ఎగురా. అక్కమ్మ ఇది ఉన్నదా? ఎవ్వరు వచ్చినా వాళ్ళకు కూడా అయితే అయ్యాల. మానం ఎందుకే, నేను మనసు తింటున్నానే నా సమయం వాడితి. మూడు నాలుగు ఏం లేదు పైసలు తీసుకొని, మూడు నాలుగు ఏళ్ళ నుంచి అడుగుతూనే ఉన్నా అత్తనే ఉన్నా ఎన్నిసార్లు లొల్లి పెట్టినా పైసలు ఇస్తలేరు. నెల కింద వచ్చి చెప్పాను నేను, పైసలు నెల తర్వాత ఇస్తున్నారు, ఇప్పటికీ ఒక్క రూపాయి లేదు. మూడు నాలుగు ఏళ్ళ నుంచి ఎవరవుతారు చెప్పు? అందరే అందకపోతే ఎన్ని రోజులు అవుతారు? నెల రోజులే అందరూ. ఇంకొక పదిహేను రోజులు రాదు, ఇంకా పదిహేను రోజులు కాదు, నెల తర్వాత ఇస్తాను. ఇచ్చారు నాకు పైసలు ఇచ్చారు కదా అక్క. అయ్యో చూడు, ఎన్నో తొలగి కాయం అయింది చూడు. మరి నెల తర నెల ముందు ఇస్తాను వీళ్ళు పైసలు ఇస్తలేరు. ఏమి ఇస్తలేరు? ఎన్నిసార్లు అడగమంటావు? ఆయన ఎత్తరో కొట్ట కొట్ట వస్తాడు పైసలు అడగతే. మీరు మీదకి వస్తాడు కొట్టిండా? కొడతానికి మీరు మీదకి వచ్చాడు పైసలు అడుగుతాను కత్తే. ఏం ఇల్లు లేదు, వీళ్ళు లేదు, పైసలు కావాలి అంతే నాకు ఖచ్చితంగా. పైసలు ఇస్తారా లేకపోతే ఇల్లు ఇల్లు కొంటా చెప్పురి మొత్తం. ఇల్లు ఇంత ఇల్లు కాల్ చేయరు మొత్తం. ఆనాడు సమానం పెట్టబడుతున్నా మొత్తం ఇల్లే కొంటా. అవునే కొట్టేసు, నువ్వు బాగా మాట్లాడుతున్నావే ఇల్లు కొంటాని. అలా ఏడుంటారే ఇరుకులు పెట్టగలుగుతారు. అనే నువ్వు అప్పు ఇళ్ళకి ఇచ్చినావా ఆయనకి ఇచ్చినావా? ఆయన నాడుకప్పు నువ్వు ఇళ్ళని ఎట్లా అడుగుతావే? పో దుబాయ్ పో, అలాగే దుబాయ్ ఉన్నాడు. ఏమో ఊకొచ్చి బాగా లొల్లి పెడుతున్నావు. ఏమో పోడు అగ ఉన్నా నన్ను మీదకి వస్తానవా నువ్వు? కోటానా, వాళ్ళు అసలు అయితే కడతా అంటారు మిత్తి కట్టకుండా అని, ఇల్లు అమ్ముకొని అన్న కడతా అంటారు. ఈయనతో ఒక నెల రోజుల ఛాన్స్ ఇవి వాళ్ళని ఇబ్బంది పెట్టకి. అయ్యో వాళ్ళు ఉంటే ఉన్నారు కదా మనసులో అయితే. అవునా బాలన్న అంటున్నావు, మూడేళ్ళే పైసలు తీసుకొని నేను తీసుకున్నా కానీ నువ్వు మిత్తికి మిత్తి కడుతున్నా. నేను ఇచ్చాక నాకు వచ్చాక మిత్తి రావద్దు అంటే నేను అసలే తీసుకోవాలంటే ఎట్లా తీసుకోవాలి? మూడేళ్ళ నుంచి మునుగానా నేను మిత్తి? మొన్న నెల కింద కడతాను రీ. అవునా బాబు, కడతారు నేను కట్టమంటలేరు కొద్ది ఆగదా చెప్తారు. బాగా బాగుంది, బాగా బాగుంటా. అడ్డు మునుగానా నేను చెప్పు, మూడేళ్ళ నుంచి మూడేళ్ళ నుంచి అడ్డు మునగాలంటే ఎట్లా ముందు తరిగిన గట్టుడే పైసలు మూడేళ్ళు ఆడది లేదు, రెండేళ్ళు లేదు, నాకు పైసలు కావాలి ఖచ్చితంగా. అడ్డి అసలు మొత్తం కావాలి. ఇవరికే నెల టైం ఇచ్చిన మూడేళ్ళ నుంచి అంటే. హాయ్ గైస్, నేనైతే మీకు ఈరోజు కేఎల్ రాజా అనే ఒక ప్లాట్ఫామ్ గురించి చెప్పడానికి వచ్చాను. కేఎల్ రాజా ఐ గేమ్స్ లవర్స్కి ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ అన్నమాట. ఇందులోనైతే 1000+గా అయితే గేమ్స్ అయితే ఉంటాయి. దీనికి బ్రాండ్ అంబాసిడర్ వచ్చేసి ఈషా గుప్తా. ఈషా గుప్తాతో కమర్షియల్ అనేది లాంచ్ చేశారు, కావాలంటే చూడండి. ఈ ప్లాట్ఫామ్ అనేది చాలా ఈజీగా చాలా సింపుల్గా ఉంటుంది. ఇందులో విత్డ్రావల్ కూడా చాలా ఈజీగా విత్డ్రా చేసుకోవచ్చు, డిపాజిట్ కూడా చాలా ఈజీగా డిపాజిట్ చేయొచ్చు. మళ్ళీ దీనికి బెస్ట్ కస్టమర్ సపోర్ట్ కూడా ఉంది. ఈ కేఎల్ రాజా లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన, వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని మనీ అయితే ఎర్న్ చేసుకోండి. అవునా కోడేసు, నువ్వు బాగా మాట్లాడుతున్నావు, మీకు వచ్చినట్టు ఏతను ఆయన తెలియకరా ఏత్ర చూద్దాం. రూపాయి చెప్పు చూడే ఆపే మంచి లేదు అడుకున్నాడు, అలా అయ్యకున్నాడు ఇన్ని కత్తే మీ కత్తి ఆడ వేస్తాడు అడకపో. అరే అని అడకపో, సంతకం పెట్టాడు మళ్ళీ పెట్టావా సంతకం పెట్టేవారా సంతకం పెట్టావా అలా అయ్యే పెట్టాను అయ్యే అడకపో అయ్యో చేసినప్పుడు కొడుకు కట్టడా 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 వేస్తావు చేసినప్పుడు అడుగు ఏపో ఆపో సంపద పెట్టుకుని నీకు అసలు ఇస్తాను మిత్తి అన్నాడు విడిచిపెట్టండి కావచ్చు ఆయన చేరు నువ్వు వేస్తావు ఇవ మాట్లాడ కాదే ఆడు వెళ్ళే వెళ్ళకనో ఏమన్నాడు అంటే అని అసలు గింత ఉంది ఇల్లు అమ్మిస్తాడు అరే బతలాడండి బతలాడు నువ్వు నాకు ఇల్లు ఇది అంటే ఎట్లా వస్తావు చెప్పు ఇగో ఒక్క ముచ్చట చెప్తాను అవా నీ పిలుస్తాడు ఉన్నానే ఇగో నాన్నగారు సైన్ ఉంది ఒకరిన్న టైం నీ పైసలు మిత్తి కూడా కడతాం పో బరాబర్ కడతాం పో రెండు నెలలు లాగు అంటారు నేను ఇస్తా పో నా పేరు నీ సంతకం పెడతా పో నీ కాయ కోటి అసలు అడ్డి
రెండు ఆయన తమ్ముని దగ్గర మా ఏ చైన్ ఉన్నది, అప్పుడే మంగళసూత్రం ఉన్నది. ఇక అవి అమ్ముకొచ్చి నీకు అసలు కడతాడు ఇప్పుడు మిత్తికి ఒక రెండు నెలలు ఆగు. గిండో లాగిన ఎంతో కొంతమంది చాలామంది మిత్తే కదా అసలే కదా, దానికి మనం ఓలేం చేస్తలేము. రెండు నెలలు ఆగు, రెండు నెలల దాకా మళ్ళీ పైసలు తీసుకోసేసు. నేను ఒక రాజునే పైసలు ఇచ్చిన అడ్డి రాలే అసలు రాలే. ఇప్పుడు నీకు అసలు ఇస్తానంటారు అడ్డు ఇస్తానంటారు ఇంకా నాకు రాగు. ఎవరైనా బాలన్న చూడు రీ, ఇప్పుడు మా మల్లిగొండ లవది అది పుత్తలు తాడు నా మా తాత సైను నేను ఇప్పుడు తెచ్చిస్తా. నీకు రెండు నెలలు గడువు పెట్టావా, ఆ రెండు నెలలు గడువు పెట్టే నీకు పైసలు ఇవ్వలేదు అనుకో, నువ్వు అమ్ముకుంటావా కుదిరెట్టుకుంటావా అది నీ ఇష్టమే కోటేశు. నీకు పేపర్ నీ సంతకం పెడతా నీ పేపర్ మీద. ఇప్పుడే తెచ్చిస్తా నీ సైను నువ్వు పుత్తలు తాడు. ఒక్కదాంట్లో తెచ్చిస్తాను అంతే అర్థం కట్ట లేకపోతే మాత్రం ఆయన అమ్ముకుంటా నేను. నువ్వు అమ్ముకో నువ్వు ఏమనేసుకోపో ఇంకేంది నీకు అందుకు ఎక్కువ వస్తున్నా కానీ ఇంకేందే బాధ. వన్ దినాలు కానీ పేనస్ ఉంది రూపాయి పంపులు లేపా ఇంకా లేవన్న కోతి మేము పంపడా. ఇప్పుడు అప్పులలో మా మీదకి వచ్చి మా మానం తీయబట్టి మా ఇజ్జత్ తీయబట్టి పూరానికి ఎంత ఇబ్బంది అవుతుంది, మేము ఎంత బాధపడుతున్నాం. అయితే అదేవా ఇక సైన్ అయింది. ఇగో మా అమ్మగారు పెట్టిన సైన్ కూడా అప్పుల కేగలేక అమ్ముకునే కాలం వచ్చింది. బా ఎంతగా తీసి పో ఎంతగా. అరే మల్లిగా నువ్వు బాపడ పో, అవే సైన్ అయితే ఇప్పో మంగళ సైన్. రెండు నెలలు కట్టపోతే ఇజ్జత పోతుంది. అరే నీకు నేను ఉన్నారా రెండు నెలలు కాదు మన నెల చాలు, నీకు ఎందుకు బాధ నీ సైన్ తెత్తా నువ్వు అవ్వదు ఇప్పో. అరే మంక సైన్ తెద్దాం పారా. అరే నువ్వు ఎందుకు బాధపడుతున్నావురా, ఏత గుడిసె పీకే తోడిసే పారా. అరా నువ్వు ఇండోర్ సైన్ ఉందని చెప్పావా, అరా మంచి తాగపోదామా కుదబెట్టి. మా తాత ఏందనుకున్నారా అప్పట్లో సైన్ చేయించిండు, ఏం చెప్తే నాగదామానా తాక్కుంటా. మరి ఏమైనా పీసిడతానని చేస్తా పైసలు పైసలేమని మళ్ళీ అంటే నా పానం సిన్నమేందిరా ఆనకన్నా ఎక్కున్నారా నా తొక్కల సైను. నేను కూడా ఇద్దు కానీ నా ఆగ్రహం ఏముంది తాగడే మనం ఎప్పుడు పిల్లలైతే తాళలేనా పొద్దుకు తాళలేనా. ఒక సైన్ నేను మూడొకడుకు రూపాయి పంపపాయే అప్పులకు కూడా పుస్తలు తాడు అమ్మవాడు చెప్పినట్టు వినలేక అప్పుల వల్ల వచ్చి మానంది ఇవ్వట్రి. వీడికి వచ్చా మన గతి నేను నేర్పుకుంటాను. వేడు అసలే బాధపడదు, ఎందుకు బాధపడుతున్నావు ఎప్పుడు నువ్వు దానికి. ఇప్పుడు ఎంత బాధరా ఎంత ఇచ్చే నీకు దండం పెడితే ఏడోకేవా, ఏదో వెళ్ళా తీసుకుందాం. మరి ఏం నేను చేస్తా నీకు ఎందుకు బాధ నేను, నువ్వు పెడితే మన నాకు మనసులో పడ్డది ఏ పని చేద్దానో పోయేది. ఇలా కడుపులు సర్లకుండా కొడుకా నీ దోస్తుగాళ్ళు మనకు ఎంత ఆధీనం అయ్యారు. ఏం కదా నువ్వు వేడవకే వాళ్ళు లేకపోతే మన పరిస్థితి ఎట్లుండి చెప్పు, ఎంత ధైర్యం ఇచ్చారు నీ కాళ్ళు. అవునవ నిజమే నువ్వు ఏడవక నువ్వు ఏడవక నువ్వు ఏడితే నేను నా మనసు ఖరాబ్ అవుతుంది. మళ్ళీ నేను ఏ పని చేసినా మంచి అడక తినే మంచి ఆఖరికి అప్పు ఏడుతా నేను, నువ్వేం బాధ పెట్టుకోకు. నీ మంగళ సూత్రం చాయ్ నడిపించే బాధ్యత నాది. మన పరిస్థితి గేడు కచ్చ కొడుక చెప్పి తినపోతుంది. అరే అద్దురు అమ్మతో తిరుగుతుంది. నువ్వు ఎక్కువ వరకు నిన్ను ఎత్త దాని ఎత్త ఎవరుదా అండి. అరే అద్దురా అరే ఇక సైన్ సైను. ఏంది సైన్ అంటే ఏంది అంటది ఎక్కడ సైన్ మా తాత ఇచ్చింది సైన్ లేదు ఏం లేదు. అగో అక్కడ మళ్ళీ నుంచింది మనం పోతుంది అప్పుడు నుంచి కచ్చిరా నీకు అట్ట మనకేంది అక్కడ దోస్తుగాడు కాదు అడిగేదా. ఇప్పుడు దోస్తుగాడు అని భూములు సైన్లు అన్ని అమ్మితే తర్వాత మనం అడక తినాలి. ఇక్కడ సాబేస్తున్నాం చూస్తానా అక్క. ఏ పదవక్క మా దోస్తుగారు మానబోతుంది నన్ను ఆదుకుంటు నన్ను ఆదుకోద్దు ఇప్పుడు ఆదుకుంటే సైన్ అమ్ముకుంటారా. కాదక్క వాడు మళ్ళీ కుదిరితే నాకు ఇస్తాడు మరి ఆరు నెలల వరకు ఇస్తాడు. ఏ ఒర్రక్ నడు సైన్ ఇస్తురా అడిగే అడుగు. అవును పిల్లగా మీకు కొంచెం అన్న మానం లేదా, ఎప్పుడు మా ఇంట్లో పడే తింటారు, మీరు పని చేసుకోరా. చూడే బాపు నేనేమన్నానే ఆనుకోపం ఇంకోపం నా మీద ఇస్తుంది చూడు పద్మక్క అలా కొంప మీద మేము ఏం తిన్నాం. అరే మంక బయటకు వెళ్ళరా నువ్వు నీ పిల్ల నన్ను తిడుతుంది. అరే ఏమడుతున్నావురా సైన్ దొరికింది గదర్దమ్మ పడుచుకుంటావురా. ఇగో ఈ సైన్ కుదబెడతా మామిడికి ఇస్తావే నర్రా కుదబెడదాం సైన్. నువ్వు సైనే కుదోబెట్టుకో నీ ఇల్లే కుదోబెట్టుకో లేకపోతే నీ భూమి జాగానే కుదోబెట్టుకో, నాదేమన్నా పోతాందా నీదే పోతాంది. పిస్స పిస్సలతో అంటే ఇటుక బ్రతకం చంపుతా గుదో పెడతాడు అట్ట గుదో పెడతాడు. నా సైను నా ఇట్ట మా తాత ఇచ్చి నువ్వేందా ఎవరు అది
ఎక్కువ ఎవరో మంగ ఊళ్ళో బాగా ఉబ్బుతున్నాడా రే అరే బిర్యానీ అంటున్నావురా నీకు నా పెద్ద నచ్చినా ఎవరో నాగానే బాగానే పెద్దనా ఒక సంవత్సరం పెద్ద అరే అంటే బాగానే నొత్తుందా ఏంద్రో నొత్తుందా అంటున్నావు బలిసిందా అందరికి లోకం అయిపోయినా మనం ఎమరా సహజ మొగడు గడి చేతులు వెనుకట్ట మొగను అనుకుంటున్నా సార్త దడప నాలే పీకాలే బాగా మాట్లాడుతారు ఏమైంది మీరు అంత కట్టగా కోదా చూస్తారా ఏంది కొట్టడానికి ఏంద్రా మాడ కట్టుకు వచ్చి నీదేంద్రా రుబాబు పైన అరే ఇంకొకసారి మా ఆడగడుకు రాలే కానీ మీ సంగతి చెప్తా అరే మీరు అందరు ఎటు మీద కలిసిపోర్రా వాళ్ళు వస్తే దొరికి రా ఒక్కొక్కరిని కొడతారా వాడు మళ్ళీ కానీ మెయిన్ మళ్ళీ వేయాలని వాడిని ఒక్కరిని ఎత్తే సెట్ అవుతారు రాళ్ళు చేసింది ఆడేగా అరే నువ్వు రాయితారా అరే అమ్మ తోడు ఆడ ఒక్కొక్కరు దొరికేది ఉండరా మని కుక్కను పెట్టినట్టు కూడదు మీకోటి తెలుసా బలగాన్ని చూసి కుక్క మొరగాలని ఎందుకంటారా వెనుకటోళ్ళు మనం బలగం లేము వాళ్ళు ఉన్నారు కొట్టిర్రు దెబ్బలు పడ్డాం ఆడ మన తెలివి ఎట్లుండాలి ఆడికెళ్ళి తప్పించుకోవాలని ఉండాలి ఏం చేద్దాం అలా అరే మీరు ఇంకా నా గురించి తెలియదురా నేను పెద్ద పెద్ద డాన్లనే కొట్టిన ఆ లేడా జామీర్బాయి గాడు వాడిని కుక్కను పెట్టినట్టు కొట్టిన ఏర్పునేదాకా వాడు ఇప్పటికీ కలిసిందనుకో నమస్తే బుజ్జిగా అరే అని అంటాడు ఏ తాగుదరా మళ్ళా సార్లు చేసిండ్రా అరే తాగురా తావు ఏం తాగేదిరా తాగులేదు నేను దండం మీద వారీ అరే మళ్ళీ తావురా నాకే అప్పైంది అంటే వారి అప్పైందంటే తాగపోతే అప్పు తీరుతాదిరా వావురా ఆగేదేముందిరా వారి అంటే ఇప్పుడు అప్పు బాగుంటే నువ్వు తాగవారా ఇప్పుడు బాకి తీరుతుందా తాగపోతే నువ్వు తాగినా తీరది తాగపోయినా తీరదు అప్ప అనేది అప్ప అనేది ఎసువంటిదిరా చిన్న పద్ధతి అయితే తీరుతుంది అది పెద్ద ముద్దనాయే తీరుతుందా అరే మాంక చెప్పురా ఏ ఉర్రకురా అరే నాకు ఇప్పుడు అర్థమైందిరా మీరు బుద్ధిమంతులు నేను తాగుబోతోని సరేరా తాగుబోతోనే చల్ నువ్వు ఉర్రకురా అరే మల్లిగా మనం మారాలరా మన బతుకు ఇట్లా కాదురా నన్ను నమ్ముకొని నన్ను ఎరుమున్నది నేను నమ్ముకొని నీ అవ్వున్నది అరే మనకు 2 నెలలు గడువిచ్చినాడు 2 నెలలు కాదు 1 నెల 40 రూపాయలు మనం మీ అవ్వ పుత్తలు తాడు
మా తాత పెట్టిన సైన్ రా నా పానం అది. మనం ఒక నెలలో అప్పిరిపి మనం జీవించడానికి మన ఊళ్ళో మనల్ని అన్నోని ముంగట మనం తలెత్తుకొని తలెత్తుకుని గల్లెగరేసి రావాలరా మన ఊళ్ళకు. ఎగురుతారు అది ఏరుతారు అప్పుది ఏరుతారు రూపాయి రూపాయి పోగేసుకొని పట్నంలో కడుక గంజి అవసరం అంటే నల్ల కింద నీళ్ళు తాగి బతుకు మంచిది కానీ అని అప్పుదేం పాలే. మనిషి అనేటోడు మంచితనని కోతే న్యాయం లేదురా. అరే ఆడ ఇగ్గోడితో ఏం చేస్తారా మీరు గింత భయపడుతురు. అరే మంక పోడే పట్నం పోడే నాకు ఇవాళ బాగా ఆగేసుకుంటే మా అమ్మ పుష్టెళ్తారా పెద్ద జీవనాలు వేణైనాయి. మా అయ్యనేమో ఒక్క రూపాయి పంపడు నేను చావన్న చెప్పు పోడే పట్నం పోడి ఉంటే నడవి నడువులే గల్లె ఏరేసుకొని తిరగాలి. ఇజ్జతో కాలం రియల్ ఇంత చిన్న ముఖమైన తెలుసాడా పెద్ద మనుషుల ముంగట ఆయనతో మీరిద్దరు కలిసిన ఇజ్జత్ కాపాడారు కొద్ది అంత. అరే మల్లిగ నా మనసులో ఒకటి తట్టిందిరా. ఏంటిరావు? అరే మంక గిండ్రోలా ఇల్లు అయ్యి ఒక్క రూపాయి పంపుతలేడంటే నా అందాద కొవ్వలను ఊడిండ్రు అక్కడ. తగ్గు ఏం మాట్లాడుతున్నాడు అని చూసాడు మాట్లాడతాడు. అరే అని గురించి మనకు తెలియరా తాగినోడు చెప్పడకుండా ఏ బుజ్జిగారాయ్ ఏమడుతున్నావురా ఎక్కడితే బుడుగు కూర్చుతా. అరే మంచి మాట చెప్పిండ్రా నేను దాగినా నన్ను కొట్టినా మంచితే మరి గిండోరా పైసలన్నీ ఏం చెప్తుండ్రా పని మంచిగానే ఉన్నదంటివి మరి ఏటు పోతున్నాయి పైసలు అని చెప్పు. అరే మంక నేను పని చెప్తా నేను కుర్రకను ఏడదా ఆయన గట్టిన కొడుతున్నాను మన తెలియదా రా ఆయన ముంచట చూసినట్టే మాట్లాడుతున్నాడు ఏందా మండుతుంది బాగా బాగా. అడు ఆయన గట్టిన కొడతాడు మన లేకపోతే ఎవరు ఉన్నారు ఆయనకి దిక్కు మన ఏడుంటే గాన్ని ఉంటారాడు మరి తాయినోడు సప్లై కుండరా. అరే బుజ్జిగా అత్తా మాతోటి మళ్ళీ కట్ట ఎవరు నాకు అర్థం కాదు అని కలిపి కళ్ళే ఉండే అత్తరు ఆడతారు మన అని అంటే రాదంటాడు. అరే నాకు అమ్మైనా మీరే నాన్నైనా మీరే అన్నైనా మీరే తమ్ముడైనా మీరే నాకు ఓళ్ళు ఉన్నారా మీతో కాకపోతే నేను వాళ్ళతో పోతారా అత్త మీ అమ్మడే. మాకు వచ్చిన కోసాలు కూడా వద్దు కొడుకో పొద్దులో ఉండరు అత ఆయన తాగాది. అరే నాకు నిద్ర వస్తుందిరా. ఎలా అంటావుడా ఇక్కడ ఉందిపా. అరే మల్లిగా పొద్దుల బట్టలు పట్టుకొని ఆ గుడిసెలేమున్నది ఏం లేదు ఓ సంచి పట్టుకోమని రెండు అంగిలు నాయుడు ఉన్నాయి ఈనోడు అంగి ఇస్తా వేసుకున్నాడు పారి పోదాం అదే నల్లు పడిది. అరే పొద్దు తాను చేసినారు తాను చేసినారు అర్థమైందా నేను తాను చేసి అడుగుంటా ఆ బిల్కట్ పట్టుకో. పట్నం పోదాం 10 రూపాయలు చంపా నేను 2 రూపాయలు లాగుతా సరే 4 రూపాయలు ఇస్తా. మమ్మల్ని అడుగు నువ్వే మంచి కొనుపా చదువుడు భూమిలో ఏం చదువురా తాగిన కూరడు తలక తక్కువడు మీకు కాకపోతే వాళ్ళకి ఇస్తారా. ఏమైంది ఇలా ఇంతగానం ఆలోచిస్తాను బతికే మంచి లేదే. ఎందుకు ఎర్మి నేను ఉండనే పోతా పట్నం పోతా. నేను ఎప్పుడో చెప్పిన చెప్పినావు కానీ నా బుర్రకు ఎక్కలేదే. ఆ బుజ్జిగాడు మల్లిగాడు నేను కలిసి అందరం పట్నం పోతున్నామే. మళ్ళీ అల్ల సోపది పట్టుకొని పోతావా? మళ్ళా గాడికి పోయి కదే తాగుడు కదే బుక్కుడు అవసరం అల్లతోటి ఏం చేయమంటవే. మల్లిగానికేమో ఇల్లు అమ్ముడుపోయింది బుజ్జిగానికేమో ఏం లేదు మీ అందరం ఒక్కడ కలిసి ఉంటేనే మంచిగా ఉంటుంది. నిర్మి చెప్పు నీ నెలకు 1000 రూపాయలు పంపుతా నీకు అవి జారకుంటే ఆ 11 రోజు కైకిలిపో ఇంత అరే అన్నవో ఎండోలు ఉంటున్నాయి ఈ కొంపల ఎండ కొడితేనేమో ఉక్కపోయేవాట్ ఆన కొడితేనేమో అంత ఊరోవాట్టే
పోతా పట్టం పోయి బగ్గాంచుకు వచ్చి బంగులు కడతా బేపీకర్ ఉందాం మనం. ఇగో ఇంకో ముందు చెప్తేనే నా విలువ తీయకు నీ విలువ ఓడగొట్టుకోకు. కంపెనీలకు అడిగి పోయి రాగా తలెత్తు అంటే కంపెనీకి వచ్చాక తల తీయకు మళ్ళా. అట్లాగానే పడతానా నేను నీకు? కాదు చెప్తున్నా ఇవాళ రేపు రోజులు మంచి రేపు నేను అక్కడ పట్టణంలో నువ్వు ఇక్కడ అట్లా బట్ట కలిసి మీద ఎత్తరే చెప్పుది అర్థం చేసుకోవాలి కొద్దిగా అంతా. ఇప్పుడు ఏమైంది నీకు? ఏం కలగండి నేను అట్లా కనబడుతానా నీకు? నేను పరువు తీయను, నేను పరువు తీసే పని నేను ఏది చెయ్యా. నేను చెప్పేయను నేను ఎప్పుడు నీ భార్య లెక్కనే ఉంటా, నాకు అవసరం లేదు. నా విలువ తీయకు నీ విలువ పోగొట్టుకో. పోగొట్టుకోను, నువ్వు వచ్చేదాకా నీకోసం ఎదురు చూసుకుంటుంటా సరేనా? సరే. ఎందుకు ఏడుతాను? నేను ఉన్నా కదా నీకు. ఏడుతున్నా నేను? నేను ఉన్నా నీకు, ఏడు ఒక సరేనా? ఇట్రా ఇగో ఈ కొబ్బరికాయ కొట్టు, మంచిగా మొక్కుకో. పోయే కాడ వచ్చే కాడ జాగ్రత్త మొక్కుకో. కొట్టానా కింద? కొట్టు. అయ్యో అయ్యో కాయ ఏం కాయ వచ్చాయి దుకాణా? మంచిదే తెచ్చిన. ఓ గిట్టేందే అంత కాయ ఖరాబ్ అయింది. పండుగండింది. ఏమైంది వెళ్ళిపోడు వాడు శిలకలాది కట్టే అబ్బియా సిని మేడారమే అబ్బియాది మేడారమే అబ్బియా నా తల్లి సమ్మమ్మ అబ్బియా నా దాన్ని పడితా అబ్బియా చూడు మంచాను చూడు మాకు బుజ్జిగా. ఏంద్రా ఇది? అవును రమంక నువ్వు ఏడు పోదామని బయలుదేరి నువ్వు బిడ్డ పట్నం పట్నం దేవుడా పట్నం పోయి ఏం సంపాదించుతావురా? పోయినప్పుడే నీకు పని దొరుకుతాది బిడ్డ. నన్ను మనసులో తెలుసుకొని నువ్వు ఆ పనికి పోరా. నీకు తిందామంటే తిండి కూడా దొరకదు బిడ్డ. కొన్ని రోజులు కష్టపడుర్రు బిడ్డ, పనే మీ దగ్గరికి ఎదురు చూసుకుంటుంది. ఇంకెక్కడి పొల్లరా, అది ఎప్పుడో బాయే. పోయిన దాని గురించి నువ్వు ఆలోచించకు బిడ్డ, వచ్చేదాని గురించి ఆలోచించు. అంత శాంతే బిడ్డ. పోయే కాడ వచ్చే కాడ అంత మంచిగానే జరుగుతుంది కాని బిడ్డ.
నాకేమి ఇస్తారా? అచ్చే మేడారం జాతర నాడు నాకు డప్పులతోటి సీరారాయికతోటి మేకపోతుతోటి బయలుదేరు బిడ్డ. సరే బిడ్డ, మీరు అనుకున్నది నేను చేస్తా, మీ ముందుండి నేను నడిపిస్తా బిడ్డ. తిరిగి వచ్చేసరికి వచ్చినాక బంగుళాలు, భవంతులు, కార్లు, మేడలు మిద్దెల తిరుగుతాలు బిడ్డ. నేనున్న కాదురా బిడ్డ, నీకెందుకు రారండి, చింతపడకు బిడ్డ. సరే బిడ్డ. మేము పోతున్నా బిడ్డ. అయ్యో దేవరా, అప్పుల బాధ ఒగనిది, పొట్ట తిప్పలు బాధ ఒగనిది, అయ్యవ్వలే నోడు ఓడాయే, ఒక్క కంచంల తిన్నా కూడాయే. అప్పుల బాధ ఒగనిది, పొట్ట తిప్పలు బాధ ఒగనిది, అయ్యవ్వలే నోడు ఓడాయే, ఒక్క కంచంల తిన్నా కూడాయే. బల్లె నిడిసి పెట్టి, ఇల్లు నిడిసి పెట్టి, సోప తిడిసి పెట్టి, సంకల బస్ తెట్టి, నీడ నిడిసి పెట్టి, జాడ నిడిసి పెట్టి, బతుకు బాగు కై పట్టాల బాటట్టి. చూడరో యాడికి సాగుతున్నదో, మల్ల ఎన్ని నాళ్లకు ఇల్లి పల్లె చేరును. తొవ్వ చూడరో యాడికి సాగుతున్నదో, మల్ల ఎన్ని నాళ్లకు ఇల్లి పల్లె చేరును. కళ్ళు దాగుతుంటిమి, మనము ఈదులల్లా తిరుగుతుంటిమి, ఒక్కరికి కట్టమొచ్చిన ఆడకట్టంత అరుసుకుంటిమి, వీరల బండి మీద మనము పొద్దంతా తిరుగుతుంటిమి, లగ్గల బరతులల్లా వారి పొద్దంతా ఎగురుతుంటిమి. ఎవని కళ్ళు మండే బతుకు మీద మన్నే పోసిన టాయర మనది, ముల్లె మూట చదిరి ఎర్ర బస్సు నెక్కి బతుకనే పోతా ఉన్నది. యాడికి సాగుతున్నదో, మల్ల ఎన్ని నాళ్లకు ఇల్లి పల్లె చేరునో. తొవ్వ చూడరో యాడికి సాగుతున్నదో, మల్ల ఎన్ని నాళ్లకు ఇల్లి పల్లె చేరునో.